ఆంధ్రప్రదేశ్ ఎర్రబారుతుందా? ఎర్రబడే ఏపీలో వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారులు తెల్లబోవాల్సిందేనా? పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది. రెడ్ బుక్ తీసుకొని ఎన్నికల్లో తిరిగిన లోకేష్ అదే రెడ్ బుక్కు ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారా? అమిత్ షాతో జరిగిన 40 నిమిషాల మీటింగ్లో రెడ్ బుక్ పైన డిస్కషన్ జరిగిందా అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. అమిత్ షా హోంమంత్రి, కేంద్రంలో కీలక వ్యక్తి కాబట్టి రెడ్ బుక్ పై డిస్కషన్ జరిగిందని, చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకోవచ్చని అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీడీపీలోని కొందరు చెప్తున్నారు. ఒకవైపు జగన్ రెడ్ బుక్ పాలన అంటూ భయపెడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఇంకా అమల్లోకి అయితే రాలేదనే చెప్పాలి. ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారం ఒక్కో ఫైల్ కదిలితే ఏంటి పరిస్థితి అని వైసీపీ వారు ఆందోళన చెందుతున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలీసులు, అధికారులు చాలామంది వైసీపీకి అనుకూలంగా పనిచేశారని తెలుగుదేశం తీవ్రంగా విమర్శించింది. కొన్ని కేసుల్లో అది ప్రత్యక్షంగానే కనబడింది. కోర్టు ఆదేశాలను సైతం చాలాసార్లు ధిక్కరించారు. టీడీపీ, జనసేన నేతలను, కార్యకర్తలపై అనేకసార్లు అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలున్నాయి. చివరికి చంద్రబాబుపై సైతం ఆధారాలు లేకుండా కేసు పెట్టి జైలుకు పంపించారు. ఈ ఎపిసోడ్లన్నింటిలో ఇన్వాల్వ్ అయిన వైసీపీ నేతలు, పోలీసులు, అధికారుల పేర్లను లోకేష్ రెడ్ బుక్లోకి ఎక్కించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్లో ఉన్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, ప్రధానంగా ఈ రెంటిపైనే కేసులు విచారణ స్పీడుగా జరుగుతున్నాయి. రఘురామరాజు, సిఐడి కస్టడీ హింసపై మరో కేసు నడుస్తుంది. ఇవి తప్ప మిగతా వాటిపై కూటమి ప్రభుత్వం అంత స్పీడుగా అయితే లేదు. దీనిపై కూటమి కార్యకర్తలకు కూడా అసంతృప్తి కనబడుతుంది. దీనికి కారణం కూటమి భాగస్వామి అయిన బీజేపీ కారణమనే టాక్ ఉంది. ఇంకా జగన్ దగ్గర రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి తొందరపడకూడదని బీజేపీ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు లోకేష్ అమిత్ షా భేటీతో అది క్లియర్ అయిందని కొందరు అంటున్నారు. ఇదే నిజమైతే రెడ్ బుక్ ఓపెన్ చేసి కేసులు స్టార్ట్ చేస్తే మాత్రం పోలీసులకు చేతి నిండా పని ఇచ్చినట్లే. ఇప్పటికే అవి కాక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబం, మరికొన్ని కేసుల్లో నందిగాం సురేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తం అన్నీ ఓపెన్ చేస్తే వైసీపీ నేతల్లో చాలామంది పోలీసుల విచారణకు, కోర్టులకు, జైలుకు తిరగాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవైపు రకరకాలుగా తమ కేడర్కు ధైర్యం చెప్పుకుంటున్న జగన్కు రెడ్ బుక్ ఓపెన్ అయితే మాత్రం ఎదురు దెబ్బే అని చెప్పాలి.